జనరల్గా సినిమా కాంబినేషన్స్ అన్ని లాస్ట్ హిట్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. కానీ బాగ్మతి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఒక 4 ఇయర్స్ జర్నీ అనేది చాలా ప్రశ్నలు అవుట్ సైడ్ నుంచి మీ మీద వచ్చేవి, చాలా వాటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఈ జర్నీలో మీకు మోరల్ సపోర్ట్ కానీ ఇచ్చింది కదా యువి క్రియేషన్స్ అండి. యువి క్రియేషన్స్ యాక్చువల్గా సుకుమారుడు రిలీజ్కి ముందు నాకు పిలిచి అడ్వాన్స్ ఇచ్చారు, మీరు ఏదో ఒక కథ మాకు చేస్తున్నారండి అని చెప్పారు. ఫస్ట్ నేను అన్నాను, సార్ సినిమా చూసి రిలీజ్ లేదండి, మీరు మాకు సినిమా చేస్తున్నారు, మీ ప్రీవియస్ ఫిల్మ్ పిల్ల జమీందారు చూసి మీకు మీ అడ్వాన్స్ ఇస్తున్నాను, సుకుమారుడు చూసి కాదు అని చెప్పాను. అండ్ దెన్ ఆ సినిమా అంత గొప్పగా ఆశించినంత విధంగా వెళ్ళలేదు. ఈవెన్ దో కథ వింటాను రండి అని చెప్పాను అన్నారు. కథ విన్న తర్వాత భాగ్మతి అనుష్క ముందుకు వెళ్ళింది. అనుష్క యాక్సెప్ట్ చేసిన తర్వాత కొంత టైం పడుతుందని తెలుసు, అది ఎంత టైం అని వాళ్ళకి జడ్జిమెంట్ లేదు, నాకు లేదు, తనకి లేదు, అమ్మాయి కూడా చెప్పలేని పరిస్థితి. బట్ స్టిల్ ఈ స్క్రిప్ట్ అయితే అనుష్కతో వెళ్ళాలని ప్రిపేర్ అయిపోయారు. నా కళ్ళ ముందే రన్ రాజా రన్ స్టార్ట్ అయింది, నా కళ్ళ ముందే జిల్ ఇంకా ఆర్డర్లో వెళ్తూ ఉన్నాయి. బట్ ఏ రోజు కూడా వాళ్ళు నన్ను ఇది జరుగుతుందా జరగదా అన్న డైలమా నాకు రావచ్చేమో కానీ వాళ్ళు ఎప్పుడు మాత్రం ఇది జరుగుతుందండి, వెయిట్ చేయండి, అమ్మాయి రావాలి మనకి, అమ్మాయి వచ్చేంతవరకు, ఇలాగా నాకు మోరల్గా సపోర్ట్గా నిలబడి మధ్యలో చిన్న సినిమా చేసుకొస్తాను సార్, ఒకవేళ దాని మళ్ళీ చేయాలా వద్దా, ఇలాగ ఆలోచనలు ఉన్నప్పుడు కూడా దాని ఇంప్రెషన్స్ ఏమి మాకేం టెన్షన్ లేదు సార్, మా కథ మాది, మా బలం మాది, మాకు నమ్మకం ఉంది, మీరేం టెన్షన్ పడకండి, బాగుమతి బాగుంటుంది, మీరు వెళ్ళి చేసుకోండి, ఇలాగా ప్రతిసారి నన్ను సపోర్ట్ చేస్తుంది యువి క్రియేషన్స్ నుంచి. అట్ ద సేమ్ టైం స్వీటీ బాహుబలి తర్వాత ప్రీవియస్ మూవీస్ అంత గొప్ప రన్ కాదు కదా, ఎందుకు చేయాలి అని కూడా అమ్మాయి ఏ క్షణం అనలేదు. ఒక మూవీతో నేను ఒక మనిషిని జడ్జ్ చేయలేను, లేదా నా స్క్రిప్ట్ నాకు 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 ఇదిగా ఉంది, ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ హిట్ ఫర్ యూ ముందే చెప్పింది. స్వీటీ కూడా నాకు అంత సపోర్ట్ చేసి మూవ్ చేసింది. రేర్ క్వాలిటీస్ అనుకోవచ్చు కదా ఇండస్ట్రీలో, ఇలాంటివి రేర్ పర్సన్స్, వెరీ ఫ్యూ పర్సన్స్ ఉన్నారండి. అంటే అందరూ తప్పు అని కాదు, వాళ్ళ సందర్భాలను బట్టి వాళ్ళు ప్రవర్తించడం సహజం. ఎనీవే ఇక్కడ అంత అంటే నేను మంచి, నేను సాఫ్ట్ అని చెప్పి నేను అవతల వాడు తీసుకోవాల్సిన అవసరం ఏముందండి. సక్సెస్ మాట్లాడుతుంది, సక్సెస్ లేకపోతే ప్రొడ్యూసర్ని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంది ఇండస్ట్రీ. సో నేనెప్పుడు ఐ ఆల్వేస్ ప్రిఫర్ ప్రొడ్యూసర్ బాగుంటే అదే బెటర్. అందువల్ల ఒకవేళ మనం ఒక స్టెప్ వెనకాల ఉన్నామంటే ఆ స్టెప్ తీసుకొని ప్రాపర్గా రెడీ అయ్యి అన్ని హోంవర్క్ చేసుకొని ఈసారి మంచి అవుట్పుట్ ఇవ్వడానికి, ఐఏఎస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం, ఒకసారి పోయాడని చెప్పి ఇంకోటి జీవితంలో పనికిరాడని చెప్పి అనుకోవడం తప్పు కదా. ప్రిపేర్ అవుతాడేమో, నెక్స్ట్ టైం కొడతాడేమో, అలా అలా హోప్ చేసే మనుషులు దొరకడం కష్టం. అలా వాళ్ళు వెయిట్ చేశారు, మంచిదే, అమ్మాయి కూడా అదే బిలీవ్ చేస్తుంది, లేదు మీకు తెలియదు, మీకు తెలియని శక్తి మీ దగ్గర చాలా ఉంది, యూ బిలీవ్ ఇట్ అండ్ యూ కెన్ డూ ఇట్ అని చెప్పి వాళ్ళు మోటివేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా పెద్ద తలకాయలు చాలా ఉన్నాయి, బట్ బికాస్ ఆఫ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఐ డిడ్ ద ఫిల్మ్ ఇన్ ఇంత బాగా చేయగలిగానంటే కనుక పాజిటివ్గా నేను ఐ కెన్ సెట్లో కనుక నన్ను మోటివేట్ చేసి ఉండకపోయినట్లయితే ఏంటండి. వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.